ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. పొద్దుగుకిదనేమో చేసిన ఆచరణ ఇబ్బంది, పుస్తకం తెంపుకుపోయేటల దాడి, పొద్దుగల వాకింగ్ పోదామంటే కుక్కల దాడి, ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉన్నదా లేదా? ఇక్కడ అక్కడ లేదు, అన్ని జిల్లాల్లో ఇవే సంఘటనలు, హైదరాబాద్ నగరంలో కూడా ఇవే. మీ పరిపాలనకు అక్కడికి వచ్చింది, ఇది వదిలేసి ఇంకా చిల్లర రాజకీయాలు, చిల్లర చేష్టలు, కమిషన్లు, ఎంక్వైరీలు, పనికిమాలిన లీకేజీలు, 6 నెలలు దాటిపోయింది, ఒకరోజు కాదు 2 రోజులు కాదు. ఇంతవరకు ప్రభుత్వం ఒక పని మొదలుపెట్టింది, ఇది చేస్తుంది, ఇది చేసింది అని ప్రజలు చెప్పుకోవడానికి ఒక్కటి లేదు. 6 నెలలుగా మీడియాలో కేవలం పనికిమాలిన లీకేజీలు తప్ప ఒక్కటంటే ఒకటి కూడా ప్రజలకు ఉపయోగకరమైంది, మీరు ఇచ్చిన హామీలలో నెరవేర్చగలిగింది, నెరవేర్చేది దేనిపైన స్పష్టత లేదు. కింది స్థాయి పోలీసులపైన పోలీసు అధికారులకు కూడా కంట్రోల్ లేదు. ఇంకొక వైపు ఇసుక మాఫియా దారుణంగా నదులకు నదులను తోడేస్తుంది, ఒక్కొక్క నదిలో 300-400 లారీలు కనబడుతున్నాయి. ఏ అనుమతులు లేకుండా, ఎక్కడ లేకుండా యథేచ్ఛగా, ఎప్పుడో మధ్యయుగాల్లో ఎప్పుడో విన్నాం దగ్గులు పిండారీల దోపిడీ, దారి దోపిడీలని. ఇవాళ ఆ పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఇవన్నిటి కూడా మీరు ఈ పనికిమాలిన రాజకీయాలు బంద్ చేసి, ఈ చెత్త లీకేజీలు బంద్ చేసి మొత్తం ఇదే పని మీద కూర్చొని తయారు చేస్తున్నట్టున్నారు. వివిధ కమిషన్లు ఏర్పాటు చేసారు, కమిషన్ల పని కమిషన్ చేస్తుంది, కానీ ఈ చిల్లర లీకేజీలు ఇచ్చడం, దీనిపైనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా దృష్టి పెట్టి కూర్చోవడం మానేసి పరిపాలనపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే రైతు భరోసా కొత్తగా ప్రారంభం చేస్తారా, ఈ లోపల రైతు బంధు వేస్తారా? రైతు భరోసాకు విధి విధానాలు కావాలనుకుంటే ఆ విధి విధానాలు వచ్చే లోపల రైతు బంధు అయిన అమలు చేయండి వెంటనే. యాసంగి ఎట్లయితే కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధును కొనసాగించినరో, ఇప్పుడు వానకాలం కూడా ఈ 30 జూన్లోపే మొత్తం గతంలో ఇచ్చినట్టుగా రైతు బంధు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి